హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే 11 జనవరి 2023. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇక నుండి ఉద్యోగాలన్నీ కూడా 7 గ్రూపులుగా నియామకాలు అయితే చేస్తారు. ఏపీ విద్యుత్ శాఖలో, రెవెన్యూ శాఖలో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కొంచెం వీడియోని లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఎంకరేజ్గా ఉండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందరికి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి సమాచారంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషను, మీకు ఎటువంటి కోర్స్ కావాలన్నా ఎస్ఎస్సి సిజిఎల్లు, సిహెచ్ఎస్లు, ఏపీ పోలీసు, ఏపీ గ్రూప్ సంబంధించి, అలాగే ఏదైతే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి, మన టీజీ అకాడమీ యాప్లో అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు. సో ఈరోజు సమాచారంలోకి వెళ్ళిపోతే, ఇక గ్రూపు నియామకాలు, శాఖల వారీగా భర్తీ ప్రక్రియ స్వస్తి, 7 గ్రూపుల్లో ఉద్యోగాలు భర్తీ యోచన, వైద్యం, సాగు, విద్యకు ప్రత్యేక గ్రూపులు, గ్రూప్ 1, 2లకు సివిల్ సర్వీసెస్ ఏబి ఉద్యోగాలు, ఇంజనీరింగ్ పోస్టులన్నీ టెక్నికల్ సర్వీసెస్లోకి, ఖాళీల వివరాలన్నీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు అని చెప్పి ఈరోజు సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాచారమే. పూర్తి సమాచారం చూసుకుంటే, శాఖల వారీగా పోస్టులు భర్తీ విధానంలో ప్రతిసారి నోటిఫికేషన్లు ఇచ్చే సమయంలో ప్రతి శాఖలోనూ వేర్వేరు పోస్టులను వేర్వేరుగా గుర్తిస్తున్నారు. పైగా భర్తీ ప్రక్రియ అనేది సమయంలో ఏదైతే న్యాయ వివాదాలు అయితే పెరుగుతున్నాయి, వీటి కారణంగా చోటు చేసుకుంటున్న జాప్యాన్ని నియంత్రించే లక్ష్యంతో కొత్త విధానం అయితే ప్రవేశపెట్టబోతున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం గ్రూప్ 1 పోస్టులకు సివిల్ సర్వీసెస్ ఏ గ్రూప్లో, గ్రూప్ 2 ఉద్యోగాలకు సివిల్ సర్వీసెస్ బి గ్రూప్లోకి చేరుస్తారు. ఆరోగ్యం, వైద్య సేవలు రంగానికి హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ గ్రూపు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ గ్రూపు, అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి టెక్నికల్ సర్వీసెస్ గ్రూపు, అన్ని రకాల టీచింగ్ పోస్టులకు సంబంధించి టీచింగ్ సర్వీసెస్ గ్రూపు ఏర్పాటు చేస్తారు. ఈ 6 గ్రూపుల్లోకి రాని ఉద్యోగాలకు స్పెషల్ సర్వీసెస్ అనే గ్రూప్ అయితే ఏర్పాటైతే కానుంది. తొలుత 6 గ్రూపులు అయితే ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు అయితే భావించారు. కానీ వైద్య రంగం తరహాలోనే వ్యవసాయ రంగం పోస్టులను భర్తీకి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదించారు. ఇందులో అనుగుణంగా ఖాళీల వివరాలు పంపాలని సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖలను అయితే తాజాగా కోరింది. కాగా రెవెన్యూ, ఐబీ, పాఠశాల విద్య, ఆర్థిక శాఖ, బీసీ సంక్షేమ శాఖ ఖాళీల వివరాలు ఇవ్వట్లేదని ఆ ఉత్తర్వుల్లో జీఏడి పేర్కొంది. తాజా విధానంలో టెక్నికల్ సర్వీసెస్ ఉద్యోగాలకు అర్హతలు కామన్గా నిర్ణయిస్తారు. అనంతరం ఏ శాఖలో ఇంజనీరింగ్ పోస్టు ఖాళీ ఉంటే అక్కడికి పంపే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇంజనీరింగ్తో పాటు అదనపు అర్హతలు అవసరమైతే వాటిని ప్రత్యేకంగా చూపిస్తారు. ఈ గ్రూపింగ్ విధానం వల్ల ఫలానా శాఖలో ఫలానా ఉద్యోగం కావాలనుకునే వారికి ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉండకపోవచ్చు. అలాగే టీచింగ్ ఉద్యోగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ లెక్చరర్లు వాటి అర్హతలు ఆధారంగా ఒక్క గ్రూప్లో ఉంటారు. అయితే ఇందులో టీచర్లను చేర్చాలా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. పరీక్షా విధానంపైన కసరత్తు అయితే చేస్తున్నారు. ఉద్యోగాల ఏదైతే సంబంధించి గ్రూపులను విభజించడంలో పాటు పరీక్షా విధానంపైన కసరత్తు అయితే జరుగుతోంది. ప్రస్తుతం గ్రూప్ 1 పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ విధానం అయితే ఉంది. మిగిలిన అన్ని పరీక్షలకు ప్రిలిమ్స్, మెయిన్స్ అయితే ఉన్నాయి. అన్ని రకాల పోస్టులకు ఇవే పరీక్షలు అవసరమా అనే కోణంలో అధ్యయనం అయితే జరుగుతోంది. ఉదాహరణకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి భర్తీకు ఒకే పరీక్ష నిర్వహించారు. అందులో మార్కుల ఆధారంగా ఉద్యోగాలు అయితే ఇచ్చారు. కొన్ని పోస్టులకు ఈ విధంగా భర్తీ అయితే చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచనలు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక నుండి మీ అందరికీ తెలిసిందే, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు కూడా ఏపీపీఎస్సీనే కండక్ట్ చేయనుంది. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఒకే ఒక పరీక్ష అయితే ఉంది. సో ఈ విధంగానే కొన్ని ఉద్యోగాలని భర్తీ చేస్తే ఏ విధంగా ఉంటుందని ఆలోచనలు అయితే ప్రజెంట్ ఏపీపీఎస్సీ అయితే ఉంది. మొత్తంగా నియామకాల విధానాన్ని సమూలంగా మార్చేసేందుకు ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రంగాల వారీగా నియామకాలు అయితే ఏకంగా వేరువేరు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ పరిమితంగా మారింది. ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేయకపోయినా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ ప్రక్రియ స్వరూపాన్ని మార్చనున్నారు అని చెప్పి మనకి ఈరోజు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సమూలంగా మారబోతోంది. శాఖల వారీగా గుర్తించిన ఖాళీలను నోటిఫికేషన్లు జారీ చేసి ఎంపిక చేసే విధానానికి ముగింపు
కార్డు పడనుంది. వేరువేరు నోటిఫికేషన్ల స్థానంలో గ్రూపుల విధానం తెరపైకైతే రానుంది. రంగాల వారీగా 7 గ్రూపులు ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఖాళీల వివరాలు పంపాలని చెప్పి అన్ని శాఖల ఆదేశాలు అయితే వెళ్లడం అయితే జరిగింది. సో ఈరోజు వచ్చిన సమాచారం, సో ఇక్కడ నుండి 7 గ్రూపులుగా విభజించి ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసే ఆలోచనలో ఏబిపిఎస్సీ ఉన్నట్టు తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ సమాచారం చూడబోయే ముందు ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే కొంచెం వీడియోని లైక్ చేసి చూడండి. సో నెక్స్ట్ రెవెన్యూ శాఖలో ఉద్యోగాలని చెప్పాను కదా, సో అది మనకు అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇది మనకు విశాఖపట్నం జిల్లా నుండి రవాణా వచ్చిన నోటిఫికేషన్, మనకు 9వ తేదీ రిలీజ్ చేశారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనిస్తే, సో పూర్తి సమాచారం మీరైతే చూసుకోవచ్చు. విశాఖపట్నం జిల్లా రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగం గల అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగం భర్తీ కొరకు అభ్యర్థులను దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు. సో ఉద్యోగం పేరు చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, 7 ఉద్యోగాలు ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ నందు డిప్లొమా లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైతే అయి ఉండాలి. సంబంధిత రంగంలో అన్ని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత అయితే ఇవ్వబడను. వయసు అయితే 18 నుండి 42 సంవత్సరాలు. జీతం 18,500 రూపాయలు ఆప్కాస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు చేయవలసిన చివరి తేదీ చూసుకుంటే 19వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రత్యేకంగా ఉంచిన బాక్స్ నందు పైన నిర్ధారించిన తేదీ మరియు సమయం లోపల వెయ్యవలను అని చెప్పి ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్లో ఒక బాక్స్ అయితే ప్రత్యేకంగా పెట్టింటారు, దాంట్లో వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే వేయాల్సి ఉంటుంది. అర్హత ధృవపత్రాలు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెటు, ఏదైనా ఇతర ధృవపత్రాలు అయితే ఇవ్వచ్చు. సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి, సో ఏదైతే మీకు డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, సో మీరు ఎక్కడ చదువుకున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ఆ బాక్స్లో వేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై అయితే చేసుకోండి. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి రెవెన్యూ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా మనకు ఉద్యోగాల కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయని చెప్పి మనకు క్లియర్గా పైననే నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది రెవెన్యూ శాఖకు సంబంధించి ఎన్నికల విభాగంలో గల అవుట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కోసం దరఖాస్తులకు సంబంధించి ఇన్ఫర్మేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అప్లికేషన్ కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్, ఏపీ ట్రాన్స్కో నుండి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్గా 16 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎంబీఏ హెచ్ఆర్గా ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాప్ నాలెడ్జ్ అయితే ఉండాలి, మైక్రోసాఫ్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. 18 to 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. జనరల్కు 6, ఉమెన్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఫిజికలీ హ్యాండిక్యాప్ 1, బీసీఏ ఉమెన్ 1, బీసీబీ ఉమెన్ 1, బీసీసీ జనరల్ 1, ఎస్సీలో జనరల్ 2, ఉమెన్ 1, ఎస్టీ ఉమెన్ 1. టోటల్గా 16 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏపీ ట్రాన్స్కోల్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన ఉద్యోగాలు. సో 2 ఇయర్స్ అయితే కాంట్రాక్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ కంటిన్యూగా చేసే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో 1 లాక్ అనేది మీరు జ్యుడిషియల్ స్టాంప్ మీద అయితే రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే 2 ఇయర్స్ వరకు మేము కాంట్రాక్ట్లో వర్క్ చేస్తామని చెప్పి రాసి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ ఉద్యోగాలకు 27,400 పర్ మంత్ అనేది శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఏదైతే అప్లికేషన్ అనేది మీరు ఎక్కడికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే అడిషనల్ సెక్రటరీ ఏపీ ట్రాన్స్కో విద్యుత్ సౌధ విజయవాడ 52004 అనే ఏదైతే అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు, as-notification.vja@aptransco.co.in. ఈమెయిల్కి కూడా మీరైతే మెయిల్ అయితే చేయొచ్చు మీ అప్లికేషన్ అనేది. సో దీనికి సంబంధించి మనకు శాలరీ అవన్నీ చెప్పాను. దీనికి సంబంధించి ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అని చూసుకుంటే ఏదైతే ఏపీ ట్రాన్స్కోకి సంబంధించి కార్పొరేట్ ఆఫీస్ ఆ జోనల్ ఆఫీసెస్లో మీరు వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ రోజు నుండి మనం చూసుకుంటే ఒక 20 రోజుల టైం అయితే ఉంది. సో దాని లోపల మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు, ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ ద్వారా అయితే పంపించవచ్చు. సో దీనికి సంబంధించి శాలరీ గురించి నెక్స్ట్ చూసుకుంటే ఇతర వివరాల గురించి మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఏజ్, మార్క్స్ మెమోస్, క్యాస్ట్ సర్టిఫికెట్లు అవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో డౌన్లోడ్ చేసుకొని ఈ ఈమెయిల్కి అయితే పంపించండి, సరిపోతుంది. ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. వన్స్ సెలెక్ట్ అయితే వాళ్ళే కాంటాక్ట్ అయితే మీకు ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అలాగే మీకు అప్లికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.